ఆపద్ బాంధవుడు లాంటి సినిమా చేసిన చిరంజీవి గారిని మళ్ళీ మీరు ఆ టైప్ లో చూపిస్తే చూడాలి ఎలాంటిది వస్తుంది ఐడియాని బట్టి. అది సార్ ఆయనకి నాకు కూడా బాగా హెల్ప్ అవ్వాలి. అది సార్ ఆయన తోటి సినిమా అంటే అంత మాటలు కాదు, భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆడియన్స్. ప్లస్ నేను చేస్తున్నాను అనగానే ఇంకా పెరిగిపోయింది సార్. సో ఆ రెండింటికి మ్యాచ్ అయ్యేది ఏదో పడాలి. ఓకే సార్. సో ఖడ్గం సినిమా రిలీజ్ అయ్యి మాలాంటి ఇప్పుడు వచ్చిన మేము అప్పుడు థియేటర్లో మిస్ అయ్యింది సార్. ఇప్పుడు అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. ట్రైలర్ కట్ మళ్ళీ మార్చినట్టు ఉన్నారు సార్, మళ్ళీ కొంచెం మళ్ళీ చేసారా సార్? లేకపోతే ఓకే. అంటే మీకు ఏ జోన్ అంటే ఏ సినిమాలు ఈ మధ్యకాలంలో బాగా కనెక్ట్ అయ్యింది అంటే? కనెక్ట్ అని చెప్పలేదు కానీ బాగా ఇంప్రెస్ అయిన సినిమా కల్కి. కల్కి చాలా బాగా చేశాడు ఆ పిల్లడు నాగార్జున్. అవును, అమితాబ్ బచ్చన్ అట్లా అదిరిపోయింది. అదే సార్ టోటల్గా అలాంటి ఒక సినిమా తెలుగులో వస్తుందని అనుకోలేదు. అదే సార్ విజువల్స్గా చాలా బాగుంది, ఒక ఫ్యూచరిస్టిక్ థాట్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఆ ప్రొడ్యూసర్స్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి యాక్చువల్గా. అదే సార్ సార్ స్వప్న దత్ అండ్ ప్రియాంక దత్ అండ్ నాగార్జున్ టెన్ఫేక్ జాబ్. మీరు మీ సినిమాల్లో లాగే ఆయన కూడా డిఫరెంట్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని అలాంటి అశ్వద్ధామన క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు మన ప్రీవియస్లీ వచ్చిన రంగమార్తాండ క్యారెక్టర్లు కావచ్చు, దీంట్లో శ్రీకాంత్ గారు కావచ్చు, అసలు ఎవరు ఇంత ఎక్స్పెక్ట్ చేయరు. బ్రహ్మానందం గారిని రంగమార్తాండలో ఆ జోనర్లో చూస్తారని ఎవరు అనుకోలేదు. బాబాయ్ హోటల్లో ఒక ఎక్స్టెండ్ వరకు ఎమోషన్ సీన్స్ క్యారీ చేసి ఉన్నారు, బట్ దీంట్లో ఆయన క్లైమాక్స్ లో బెడ్ మీద ఉండి అక్కడ వాళ్ళిద్దరు ప్లే చేస్తారు కదా సార్, ఇట్స్ టెరిఫిక్ సార్. అంటే ఎట్లా సార్ మీరు ఎలా చూస్తుంటారు డిఫరెంట్ గా ఒక యాక్టర్ కాదు, అదే ఒక ఇమేజ్ వేరు ఒక యాక్టర్ వేరు రెండింటిని కలిపి చూస్తుంటారు ఎక్కువ. నేను సెపరేట్ చేసి చూస్తాను, యాక్టర్ని యాక్టర్ గానే చూడాలి, ఏమేం చేయగలడు, ఏం చేయించవచ్చు, ఎలా అతను ఇప్పటి వరకు చేసింది కాకుండా కొత్తగా ఎలా ప్రజెంట్ చేయొచ్చు, ఎలా కన్విన్స్ చేయొచ్చు, దాని మన క్యారెక్టర్కి ఎంతవరకు సూటబుల్ ఉంటుంది అనేది. ఖడ్గం సినిమా ఈ ఇప్పుడున్న హీరోలో మీరు మళ్ళీ చేయాలనుకుంటే ఎవరితో చేసే ఛాన్సెస్ ఉంటాయి సార్? మీరు చేయాలనుకోవడం అనేది హైపోథెటికల్ థాట్. ఇప్పుడు కూడా బ్రహ్మాండ యంగ్స్టర్స్ చాలా బాగున్నారు. అది సార్ అదిరిపోయే ఇది ఉన్నారు. ఇప్పుడు అశోక్ సేన్ కానీ, కార్తికేయ కానీ, విజయ్ దేవరకొండ కానీ, జొన్నలగడ్డ కానీ, రాజ్ తరుణ్ కానీ టెరిఫిక్గా ఉన్నారు యాక్టర్స్, యంగ్స్టర్స్ బాగున్నారు. మీకు చిరంజీవి గారు అంటే చాలా అభిమానం ఉంది. అండ్ రామ్ చరణ్ గారితో మీరు గోవిందన్ అందరూ కూడా ఒక సినిమా చేసి ఉన్నారు, అండ్ అన్ఫార్చునేట్లీ మిక్స్డ్ రివ్యూస్ వచ్చింది సార్ దాని తర్వాత. మీరు అన్నారు ఒక మంచి సినిమా తీసి చరణ్ ముఖి హిట్ ఇవ్వాలి అని అన్నారు, మళ్ళీ ఆ ప్రయత్నం ఎప్పుడైనా చేసాం? తన ఖాళీ అవగానే చేయొచ్చు, అంత బిజీ బిజీగా ఉన్నాడు కదా. ఓకే, గేమ్ చేంజర్ జరుగుతుంది నెక్స్ట్, బుచ్చుబాబు గారు బుచ్చుబాబు స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఇంకో సినిమా ఏదో ఉంది, ఇప్పుడు గ్యాప్ దొరికినప్పుడు చేద్దాం. అదే సార్ ఎప్పుడైనా నాకు చాలా ఇష్టం చరణ్. అంటే మీరు జనరల్గా గోవిందన్ అందరూ వాడని కాదు సార్, మీ ప్రీవియస్ ఫిల్మ్స్ ఏదైనా మిస్ అయినప్పుడు ఎందుకు మిస్ అయిందని చెప్పి మళ్ళీ చూసి అనాలిసిస్ చేస్తారా సార? అలా ఏమో మళ్ళీ చూడట్లేదు, మా మైండ్లోనే ఉంటుంది మొత్తం సినిమా అంతా. అది సో తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఎక్కడ కొట్టిన తేడా. ఓకే, ఎందుకు అయింది ఏంటని. ఓకే, సో ఖడ్గం సార్ అంటే మీకు ఎంత స్పెషల్ సార్ ఖడ్గం అనే సినిమా? నాకు ప్రతి సినిమా నాకు ఇష్టమే, నా ప్రతి సినిమా కూడా నేను బాగా ఇష్టపడి చేసినవి. అది సో పర్టికులర్గా ఒక సినిమాను కాదు, కాకపోతే ఖడ్గం అనేది ఒక ఒక హై ఉంటుంది. ఎందుకంటే మన నేషనలిజంని టచ్ చేయగలిగాం, కొంచెం రేజ్ చేయగలిగాం. చాలామంది ఆ సినిమా చూసి కంట్రీ అంటే ఒక ఫీలింగ్ మళ్ళీ రేజ్ అయింది అని చెప్తూ ఉంటారు. ప్లస్ ఇవాళకి పేట్రియటిజం అన్నా నేషనలిజం అన్నా ఖడ్గం రిఫరెన్స్ వస్తుంది. నేను చూసిన ఫస్ట్ పేట్రియాటిక్ ఫిల్మ్ ఖడ్గం సార్. ఇలా నాలోనే చాలా మంది ఉన్నారు సార్, అప్పుడు థియేటర్ చూడలేదు, ఐ వాజ్ ఇన్ సెకండ్ గ్రేడ్, నేను సెకండ్ క్లాస్ లో ఉన్నా సార్ అప్పుడు సార్. సో అంటే ఆ నేషనల్ ఫ్లాగ్ కాల్చినప్పుడు ఇలా ట్రై చేస్తారు కదా సార్, అప్పుడు నాకే ఏంటి మన ఫ్లాగ్ అంత. అవును, అదే మన అందరికి ఉంటది, దాన్ని బయటికి తీసుకొచ్చి చేయాలంతే. అదే సార్. అండ్ ఒక షఫీ క్యారెక్టర్ చూసినప్పుడు అయితే మరి దారుణంగా చంపేయాలి కాల్చేయాలన్నట్టు. అవునవును. అంటే ఎట్లా సార్ ఆయన ఎలా ఆడిషన్ చేసి తీసుకున్నారు షఫీ? లేదు, నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు చంద్రలేఖకినే హిందీ అంతఃపురం చేశాడు అతను. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామానే ఢిల్లీలో ఒక బ్రహ్మాండమైన యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే సార్. దాంట్లో ట్రైన్ అయ్యాడు షఫీ, టెరిఫిక్ యాక్టర్. ఓకే. తర్వాత నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు కాబట్టి అప్రాక్సిమేటీ ఉంది. సో తన ఏంటి అనేది తెలుసు. సో ఈ ఖడ్గం సినిమా అనుకున్నప్పుడు ఒక తెలియని కొత్త క్యారెక్టర్, కొత్త యాక్టర్ కావాలి దానికి. ఆవిడ మీద మనకి ఏ రకమైన ఒపీనియన్ ఉండకూడదు.
అలాంటి వాడు అయితే చేయబోతున్న అన్ని బాగా తెలుస్తుంది. ప్లస్ ఒక మిస్గైడెడ్ యూత్, ఒక బ్రెయిన్ వాష్డ్ యూత్, చిన్నపిల్లల్లో కనపడాలి కానీ లోపల రాక్షసుడు ఉన్నాడు. అవును, అట్లన్నిటి క్వాలిటీస్లో వాడు సరిపోయాడు. అది సార్. సో